భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 35వ వర్ధంతి సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగలపాడు గ్రామంలో మొండితోక బ్రదర్స్ ఆవిష్కరించారు నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ముందుగా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు అనంతరం విగ్రహ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా లింగాలపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన వారిని శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అభినందించారు मुख्यमंत्री कार्यक्रम की हाजर मन प्रीतम नायक नंदगाम शासन सभ्यु डॉक्टर मुंडुदेव जगन्मोहन राव गारी वेदिक मीद आशिस्तुन्न पेद्दलकु వేదిక ముందున్న నాయకులకు అదే విధంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా సంతోషం ఈ రోజు లింగాలపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం దానికి ముఖ్యమైన కారకులైన స్ఫూర్తి ప్రదాతగా బొల్లేని శ్రీనివాస్ గారికి పద్మజ గారికి ఈ సభాపూర్వకంగా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం దాస్ గారు చెప్పినట్టు ఎవరైతే ఆశయాలు మనం ప్రేరేపిస్తాయో జగజ్జీవన్ రావు గారి ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు కేవలం విగ్రహం రూపంలోనే కాకుండా వాళ్ళు సమాజం మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు ఉన్న స్థానంలో ఉండడమే కాకుండా వాళ్ళు ఏదైతే అట్టడుగు స్థాయిలో నుంచి వచ్చారో ఆ స్థాయిలోకి ఎవరు కూడా ఏ సామాజిక వర్గం కూడా వెళ్ళకూడదని పాటుపడ్డారు అదే స్ఫూర్తితోటి మన నాయకులు కూడా పాటుపడాలని కోరుకుంటూ దాస్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు 14వ సంతానం అబ్దుల్ కలాం గారు పేపర్లు వేసేవారు అవి అప్పటి రోజులు కానీ ఇప్పుడు